ఒక్క యువకుడు తన ఓటే కాదు, తన కుటుంబ సభ్యులనే కాదు, తమకు తెలిసిన వాళ్ళ ప్రతి ఒక్కరిని కదిలించి పోలింగ్ బూత్కు తీసుకొచ్చి ఇవాళ గెలిపించడం జరిగింది. ఈ గెలుపులో నా ప్రమేయానికంటే తెలంగాణ నలుమూలల ఉద్యమకారులుగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విద్యార్థుల యొక్క గొప్పతనం ఉన్నది గెలుపులో. కాబట్టి ఈ గెలుపును బాధ్యతగా స్వీకరించి గెలిచినప్పుడు ఉప్పొంగిపోయేది లేదు, ఓడినప్పుడు కుంగిపోయేది లేదు అని ఆనాడు చెప్పిన ఇవాళ ఈ బాధ్యతను చిత్తశుద్ధితో సమస్యల పరిష్కారం కోసం వినియోగిస్తా. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఈ తీర్పు ద్వారా కనువిప్పు కలగాలి. తండ్రి కొడుకుల యొక్క దుర్మార్గమైన వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు ఈ ప్రజలు తీర్పిచ్చిండ్రు. ఇప్పటికైనా తండ్రి కొడుకులు సమీక్షించుకొని తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చెయ్యాలి. అలా చెయ్యకపోతే తెలంగాణ వీధుల్లోనే కాదు పార్లమెంటులో కూడా ఈ ప్రాంత సమస్యలను చంద్రశేఖరరావు గారి దుర్మార్గమైన వైఖరిని ప్రస్తావించి ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగే విధంగా నా పోరాటం ఉంటుంది. ఈ పోరాటంలో సహకరించిన పాత్రికే మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పార్లమెంటులో తెలంగాణకు ఇచ్చిన చట్టం చేసి తెలంగాణకు జాతీయ హోదా ఇవ్వాల్సిన సాగునీటి ప్రాజెక్టులు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం, ఎయిమ్స్, ట్రైబల్ యూనివర్సిటీ, ఇలా రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను 5 సంవత్సరాలు పూర్తయినా కనీసం వాటి వైపు కూడా మోడీ గారు కన్నెత్తి చూడలేదు. మొట్టమొదట 2014 పునర్విభజన చట్టంలో తెలంగాణ కోసం పొందుపరిచిన హక్కుల మీద కలం విప్పుతా. అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో ఆంగ్లో ఇండియన్స్ కు శాసనసభలో ప్రత్యేకంగా నామినేట్ పదవులు ఇస్తున్నారు. 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భారతీయులు అయిపోయిన ఇంకెవరు ఆంగ్లో ఇండియన్స్ కాదు.